కన్న తల్లిదండ్రులనే వృద్ధాశ్రమంలో ఉంచుతున్న ఈ రోజుల్లో ఓ మహిళ తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత నిరుపేదలకు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఓ అంగన్వాడీ టీచర్. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది మహమ్మద్ సుల్తానా. ఆమె భర్త చిన్నపాటి ఓ కార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఎవరికి ఆపదొచ్చినా తోచినంత సహాయం చేస్తుందామే. ఈ రోజు తన భర్త పుట్టినరోజు కావడంతో గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై బాధపడుతున్న బాలకృష్ణగౌడ్ కుటుంబానికి నిత్యావసర సరుకులను బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో కొంత సేవ చేయాలని తెలిపారు. యాక్సిడెంట్ అయ్యి అనారోగ్య కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల వడ్డీ సందర్భంగా నిత్యావసర వస్తువులు కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అట్లా చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఇదే విషయం కాకుండా గతంలో కూడా చాలామంది నిరుపేదలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఆరోగ్యపరంగా కూడా అనారోగ్యానికి గురైనటువంటి నిరుపేదలను హాస్పిటల్కు తీసుకెళ్ళి వాళ్ళను వైద్యం అందించే విధంగా చూడడం సుల్తానా గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇక కూడా ముందు ముందు ఇంకా మన ఊరికి చాలా కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మా సార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. వాళ్ళకి చాలా పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి యాక్సిడెంట్లో చాలా గాయాలయ్యి చాలా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మా సార్ బర్త్డే కారణంగా ఈరోజు వాళ్ళకు నిత్యావసర సరుకులు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. సందర్భంగా నా గ్రామంలో ఈ బర్త్డే సందర్భంగా ఒక నిరుపేద కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు నిత్యావసర సరుకులు ఏది నాకు తోచిన సాయం నేను చేశాను.